கேஸ்ட் அப்லா ஏய் కృష్ణ ఏమిరా, నేను స్వరభోషణ అవార్డు అందుకున్నవాడిని, నేను పాడకూడదా? నేను స్వరభోషణ అవార్డు కోసం పరితపిస్తున్నానండోయ్, ఇది మీకు అర్థం కాదండోయ్, అందరు నోరు మూసుకుని పడుకోండోయ్. నందిని ఏరుస్తుందని కూడా వీడొచ్చాడండి. మళ్ళీ ఏంటి సార్ ప్రాబ్లం? ఫ్యాన్ తిరగట్లేదు. వేలు పెట్టి తిప్పండి, తిరుగుతుంది. ఇలా వేలు పెట్టి తిప్పుకోవడానికి 175 రూపాయలు ఇచ్చాం. సార్, ఈ ట్రైన్ లో దాదాపు 1400 మంది ట్రావెల్ చేస్తున్నారు, ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఒక్కరే అయిన దానికి కాని దానికి వంకలు పెడుతున్నారు. కాస్త అడ్జస్ట్ చేసుకుని వెళ్ళండి సార్. ఈ విధంగా అడ్జస్ట్ అయిపోబట్టే దేశం ఈ స్థితికి వచ్చింది. మరేం చేయమంటారు చెప్పండి. రైల్వే అనేది పెద్ద నెట్వర్క్. ఇండియా మొత్తంలో 15.8 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులో, వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం మహా కష్టం. ఒకవేళ పట్టుకున్నా కూడా దీనికి నేను బాధ్యుడిని కాదు, వాడండి అంటాడు. లేదా సంబంధించిన వాళ్ళని చూడమని చెప్తానండి అంటాడు. అది కుదరలేదా, సారీ సార్, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు. దీనికోసం మీరు ఉన్న పనులన్నీ వదులుకుని నెలల తరబడి తిరుగుతూ ఉంటారా? ఆయన కొంచెం దింపేయండి సార్. మంచి ఛాన్స్ చెడగొట్టే కదరా, నువ్వు మెగా చాదస్తుడు. ఇలాంటి వాళ్ళని కూలీలు పెట్టి కొట్టించాలి. నిన్నెవరు ప్రేమించరా? నీకు మీ అమ్మ నాన్న చూసిన పిల్లే గతి. నా వల్ల కావట్లేదురా. అయితే నేను చెప్తాను రా, నందిని రామానికి నీ మీద. అర్థం కాలా? అదే రామానికి. ఏమిటి చారి? రామానికి నీ మీద చిన్న తప్పు జరిగిపోయింది. ఎప్పుడు జరిగిందా? మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది, అది వీడు ఇంగ్లీష్ లో అన్నాడు. అపార్థం చేసుకోకండి. దిక్కులు చూడకుండా ఇటు తిరిగి కూర్చో. ఏమిట్రా హెల్ప్ చేస్తారని చెప్పి ఇలా చెట్ట పెరు తెస్తున్నావు? ప్రేమ అనేది కాలకృత్యాలు లాంటిదిరా, అది అణుచుకుంటే ప్రమాదం. 26 దాటి వెళ్ళేలాగా తనతో చెప్పేస్తాను, ఓకేనా? ప్రామిస్. ప్రామిస్. లవ్ లెటర్. మే ఐ కమ్ ఇన్? అక్కర్లేదు. ప్లీజ్ రా, రొమాంటిక్ గా రాయి. మళ్ళీ నువ్వు శ్రీరామ్ జయం రాసిన రాసేస్తావు. నాకు తెలుసు. ఏమిట్రా మార్జిన్లు కూడా గీస్తున్నావు? ఏమిరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా రాస్తున్నావు నువ్వు? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎక్స్ట్రా పేపర్లు కూడా అడిగిట్టున్నావు కదరా. కనీసం నాకు రాసాకైనా ఒకసారి చూపించరా. డోంట్ వరీ, ఐ విల్ నెవర్ మేక్ ఎ మిస్టేక్. ఒక క్షణం ఆగండి. ఏమిటి రామ? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణాం అహంభో అభివాదే. దీన్నందుకోండి. ఆవు దూడకి ఇవ్వాల్సింది మనోడు దూడ తల్లికిస్తున్నాడేంటి? లవ్ లెటర్. ఏమిటి రామ ఇదంతా? నందినికి మావయ్య. నందినిక? ఎవరేమన్నారు? నేనే మావయ్యా. ఏమిట్రా ఈ గొడవ అంతా? లవ్ లెటరు అది పేరెంట్స్ కిచ్చి? వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు, లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మీకు సరే అనిపిస్తే నందినికి ఇవ్వండి, నేను చేసింది తప్పైతే చిచ్చి పారేయండి. సో స్వీట్. తప్పకుండా నందినికి అందిస్తాం.
నిన్ను మీ అమ్మా నాన్న లక్షణంగా పెంచారు. మర్యాదా సంస్కారం అన్ని ఉన్నవాడివి. నీ వంటి వాడు మా అల్లుడు అవ్వడానికి మేము అదృష్టం చేసుకుని ఉండాలయ్యా. అయ్యా అన్నం సంకట అయిపోయిందయ్యా, ఏరే వండుతాను. సంకట ఎందుకు చేశావు? బియ్యం నాశిరకం అందుకని. వచ్చేదేమన్నా ఫ్రైడ్ అనుకున్నావా? బాస్ మధురేసి ఉండటానికి సంకట అయిందని పారేసుకుంటావా? పర్వాలేదు పంపు. నువ్వేంట్రా? అయ్యా సాంబార్ లో బలి పడిందయ్యా. గుర్తుందట్రా నీకు? సాంబార్ లో బలి పడితే కోళ్ళు గెలుకుంటున్నావా? బలి పడితే తీసి పడే. ఇంత పెద్ద అండాలో రెండు అంగుళాలు బలి పడితే ఎవరో చచ్చిపోర్లే. మనం ఏమన్నా ఉడిపి హోటల్ నడుపుతున్నావా? రెగ్యులర్ కస్టమర్లు రావడం మానేస్తారని భయపడడానికి. ఎవడో సంవత్సరానికి ఒకసాడో రెండు సాడులో ట్రైన్ లో వస్తాడో పోతాడో అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ వండు కూర్చుంటావా? అట్టగా దోసే చూసేవాడెవడో అడిగేవాడెవడో. బస్ స్టేషన్ లో రైల్వే మినిస్టర్ గారు వెళ్తున్నారంట, సూపరింటెండెంట్ గారు చెప్పారు. ఏయ్ ఆయనకి ఈ ఫుడ్ పంపుకో, ఫ్రైడ్ రైస్ ను నూడిల్స్ చేయి, మందు కొట్టాడు అనుకుంటా, జీడిపప్పు చికెన్ చీచిపోయి పంపించు. ఎవరు ఎవరు నువ్వు? ఏంటి అందరినీ బయటికి వెళ్ళమని చెప్పు. ఏమన్నా డబ్బు గిప్పు కావాలా? తెగ కిడ్నాప్ చేస్తావా? బయటికి పొమ్మను. రే వెంకటేశు, చదువురాజు, ముత్తుమడుగు, గణేశు, అందరూ బయటికి పడరా. రే విజిలెన్స్ నుంచి వచ్చారా? నేను పిలిచేంత వరకు ఈ పక్కకి ఎవరు రావద్దు, పండ్రా. దట్స్ బెటర్. ఏంటి ఏం కావాలి నీకు? నాకేం వద్దురా, చచ్చిపోయే ముందు ఎందుకు చూస్తున్నావో తెలుసుకుని చచ్చిపో. నాకు పోస్తారు ఎందుకంటే మంత్రికి చికెన్ 65.